హలో స్టూడెంట్స్ వెల్కమ్ టు అచీవర్స్ అకాడమీ అచీవర్స్ అకాడమీ ఛానల్లో తిరిగి మీ అందరికీ కూడా స్వాగతం తెలంగాణ రాష్ట్రంలో గ్రూప్ వన్ ఎగ్జామినేషన్కి సంబంధించినటువంటి రిజల్ట్ అయితే వచ్చేసింది గ్రూప్ వన్ ఎగ్జామినేషన్లో ఇరవై ఐదు వేల మంది కన్నా ఎక్కువ సెలెక్ట్ అయినారు మెయిన్స్ ఎగ్జామినేషన్కి అదే సైమల్టేనియస్గా మనకు గ్రూప్ టూ నోటిఫికేషన్ కూడా వచ్చింది గ్రూప్ టూ నోటిఫికేషన్ యొక్క అప్లికేషన్ ప్రక్రియ ప్రాసెస్ అన్నది కూడా స్టార్ట్ అయిపోయింది సో ఈ సిచ్యువేషన్లో ఉన్నప్పుడు కొంతమంది అభ్యర్థులు ఎలా ఉంటారంటే సార్ గ్రూప్ వన్ కూడా అయిపోయింది గ్రూప్ టూ కూడా నేను రాయాలనుకుంటున్నా సో సైమల్టేనియస్గా ఈ రెండింటికి కూడా ఉపయోగపడే విధంగా మన ప్రిపరేషన్ని ఎట్లా మనం మౌల్డ్ చేసుకోవాలి వాట్ కైండ్ ఆఫ్ ఆ అప్రోచ్ ఆర్ వాట్ కైండ్ ఆఫ్ అ స్ట్రాటజీ మనము పెట్టుకుంటే గ్రూప్ వన్కి మెయిన్స్కి అట్ ద సేమ్ టైం గ్రూప్ టూకి సైమల్టేనియస్ ప్రిపరేషన్ ఇలా చేయగలుగుతామని చెప్పి అడుగుతా ఉన్నారు ఒకటే గుర్తుపెట్టుకోండి గ్రూప్ వన్ మెయిన్స్ ఎగ్జామినేషన్ అన్నది ఇట్ ఈస్ అ కంప్లీట్లీ డిస్క్రిప్టివ్ ఎగ్జామినేషన్ అంటే రాత పరీక్ష అని చెప్పి చెప్పుకోవచ్చు అదే గ్రూప్ టూ ఎగ్జామినేషన్లో మనకు నాలుగు పేపర్లు ఉంటాయి ఇదంతా కూడా కంప్లీట్లీ ఆబ్జెక్టివ్ ఎగ్జామినేషన్ ఓకే గ్రూప్ వన్ మెయిన్స్లో మనం మాస్టర్ చేయాల్సినటువంటి అంశాలు ఆరు అంశాలు మొత్తం సిక్స్ ఏరియాస్ ఉంటాయేమో ఇన్ గ్రూప్ వన్ మెయిన్స్ ఏవేవి జనరల్ అని హిస్టరీ జాగ్రఫీ ఒక పేపర్ పేపర్ టూ పాలిటీ సొసైటీ గవర్నెన్స్ ఇంకో పేపర్ ఎకనామీ మొత్తం ఒక పేపరు సైన్స్ అండ్ టెక్ డేటా ఇంటర్ప్రిటేషన్ ఒక పేపరు తెలంగాణ మూమెంట్ అండ్ స్టేట్ ఫార్మేషన్ ఒక పేపర్ అదే గ్రూప్ టూలో చూసుకుంటే జనరల్ స్టడీస్ మళ్ళీ హిస్టరీ పాలిటీ సొసైటీ ఒక పేపర్ ఎకానమీ మొత్తం ఒక పేపర్ తెలంగాణ మూమెంట్ అండ్ స్టేట్ ఫార్మేషన్ ఒక పేపర్ ఓకే సో ఎవ్రీథింగ్ విల్ బీ క్యారింగ్ వన్ ఫిఫ్టీ మార్క్స్ అన్ని పేపర్లు కూడా నూట యాభై మార్కుల పేపర్లే అంటే గ్రూప్ వన్ మెయిన్స్ వచ్చేసి తొమ్మిది వందల మార్కులకు గాను అదే గ్రూప్ టూ అయితే వన్ ఫిఫ్టీ టు ఫోర్ ఆరు వందల మార్కులకు గాను మనకి ఎగ్జామినేషన్ అయితే ఉంటుంది సో ప్రతి అభ్యర్థికి సింప్లిఫై అయ్యే విధంగా మనం ఏం చేస్తున్నామంటే కామన్ ఏరియాస్ని ఐడెంటిఫై చేస్తాం ఓకే కామన్ ఏరియాస్ లైక్ హిస్టరీ పాలిటీ జాగ్రఫీ జాగ్రఫీ ఎకానమీ తెలంగాణ మూమెంట్ వీటిలో గ్రూప్ వన్ మెయిన్స్ సిలబస్ని మనం చూసుకొని గ్రూప్ టూ సిలబస్ని మనం చూసుకొని వాట్ ఆర్ ద కామన్ ఏరియాస్ వీ హ్యావ్ ఐడెంటిఫైడ్ ఓకే చూడండి హిస్టరీ చూడండి ఒకసారి గ్రూప్ వన్ అండ్ గ్రూప్ టూ ఈ రకంగా చాలా క్లియర్ కట్గా మీకు డివిజన్ అయితే నేను చేస్తున్నాను గ్రూప్ వన్లో చూసుకుంటే ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ టిల్ గుప్తాస్ గ్రూప్ వన్ మెయిన్స్లో ఉంది గ్రూప్ టూలో కూడా ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ టిల్ గుప్తాస్ గ్రూప్ టూలో కూడా ఉన్నది అదే ఢిల్లీ టు విజయనగర్ ఎంపైర్ ఇక్కడ ఉంది ఇక్కడ ఉంది అడ్వెంట్ ఆఫ్ యూరోపియన్స్ అడ్వెంట్ ఆఫ్ యూరోపియన్స్ మోడర్న్ ఇండియన్ హిస్టరీ ఈస్ ప్రెసెంట్ ఇన్ గ్రూప్ టూ గ్రూప్ వన్ ఆల్సో అండ్ ఆల్సో ఇన్ ద గ్రూప్ టూ ఇక్కడ నేను రాసేదంతా కూడా గ్రూప్ వన్ మెయిన్ సిలబస్ మా ఓకే హిస్టరీ అండ్ కల్చర్ తెలంగాణ అండ్ ఎకనామిక్ కల్చరల్ కండిషన్స్ ఇన్ తెలంగాణ తెలంగాణ హిస్టరీ రెండిట్లో కూడా ఉంది ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ అసఫ్ జాహీ డైనస్టీ జంగ్ రిఫార్మ్స్ సేమ్ అసఫ్ జాహీ డైనస్టీ ఫ్రమ్ నిజాముల్ ముల్క్ టు మీర్ ఖాన్ సో తెలంగాణ మిడివియల్ హిస్టరీ ఇక్కడ కూడా రెండిట్లో కామన్గా మనకు ఉన్నదనైతే మీరు ఐడెంటిఫై చేయండి కానీ ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు మీరు ఒక టాపిక్ తీసుకుంటారు ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ ఈ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ యొక్క కంప్లీట్ కంటెంట్ మీరు నేర్చుకున్న తర్వాత దాంట్లో పాసిబుల్ బిట్స్ మీరు ఐడెంటిఫై చేయాలి ఏ రకంగా ఆబ్జెక్టివ్ క్వశ్చన్ రావచ్చు ఏబీసీడీ ఫామ్లో ఓకే సో ఆ బిట్స్ మీరు ప్రాక్టీస్ చేస్తే అది మీ గ్రూప్ టూకి ఉపయోగపడుతుంది ఐ మీ సింగ్ అండ్ ఇట్స్ స్ప్రెడ్ అనేటువంటి ఒక టైటిల్కి మీరు ఆన్సర్ కూడా రాయాల్సి ఉంటుంది అది రాసినంటే అది గ్రూప్ వన్ మీన్స్కి ఉపయోగపడుతుంది కంటెంట్ సేమే కానీ దాన్ని వాడేటటువంటి విధానం ఇట్ ఈస్ యాక్చువల్లీ డిఫరెంట్ క్లియర్ ఆల్ ఆఫ్ యూ సో వెన్ ఎవర్ వి స్పీక్ అబౌట్ సైమల్టేనియస్ ప్రిపరేషన్ ఎప్పుడైనా కూడా ఒక ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ వి హ్యావ్ అ ఫ్లోర్ ఒక ఫ్లోర్ ఒక పిండి అనేది మన దగ్గర ఉందని అంటే ఆ ఫ్లోర్తో మనం చపాతీ చేసుకోవచ్చు అదే ఫ్లోర్తో మనం కేక్ కూడా చేసుకోవచ్చు అదే ఫ్లోర్తో ఇంకొక ఐటమ్ కూడా మనం చేసుకోవచ్చు ఆ రకంగా కంటెంట్ అనేది సేమే హిస్టరీ పాలిటీ జాగ్రఫీ ఎకనామీ ఎవ్రీథింగ్ ఇస్ సేమ్ కానీ దాన్ని ఉపయోగించేటటువంటి విధానం అన్నది మారుతా పోతూ ఉంటుంది ఓకే అడిషనల్ ఏరియాస్ ఇన్ గ్రూప్ వన్ హిస్టరీకి గ్రూప్ వన్ మీన్స్లో అడిషనల్గా చదవాల్సింది ఏంటంటే సోషల్ కల్చరల్ అవేకనింగ్ ఇన్ తెలంగాణ ఆంధ్ర సరస్వత్ పరిషత్ అని చెప్పి ఒక టైటిల్ ఇక్కడ పీపుల్స్ మూమెంట్ అగెయిన్స్ట్ ద నిజామ్స్ రూల్ మిడివెల్ తెలంగాణ ఎన్ ద ఎమర్జెన్స్ ఆఫ్ కాంపోజిట్ కల్చర్ ఈ ఏరియాస్ని మీరు అడిషనల్గా చూడవలసి ఉంటుంది ఇక్కడ నేను చెప్పేటటువంటి ప్రతి పాయింట్ యొక్క పీడిఎఫ్ కూడా నేను మీకు మా టెలిగ్రామ్ ఛానల్లోనే షేర్ చేస్తాను కాబట్టి అక్కడ మీరు చూసుకోవచ్చు పాలిటీ ఆల్మోస్ట్ సేమ్ ఉందమ్మా ఎవల్యూషన్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ ఇక్కడ ఉంది ఇక్కడ ఉంది ఫండమెంటల్ రైట్ డిపిఎస్పీస్ హియర్ ఆల్సో హియర్ ఆల్సో గవర్నమెంట్ పార్లమెంట్ అంటే సారీ త్రీ స్టే ఫేసెస్ ఉంటాయి లెజిస్లేచర్ ఎగ్జిక్యూటివ్ జ్యుడిషియరీ ఇది గ్రూప్ వన్ మెయిన్స్కి చదవాలి అట్ ద సేమ్ టైం గ్రూప్ టూకి కూడా చదవాలి ఫెడరల్ సిస్టమ్ ఇక్కడ కూడా ఉంది ఇక్కడ కూడా ఉంది జ్యుడిషియల్ సిస్టమ్ ఇస్ ప్రెజెంట్ హీరో ఆల్సో అండ్ హీరో ఆల్సో కానీ ఏం చెప్పినా నేను గ్రూప్ టూకి అయితే అది దానికి సంబంధించినటువంటి బిట్స్ చూడాలి ఈ టైటిల్స్కి సంబంధించి అదే గ్రూప్ వన్ మెయిన్స్కి అయితే దీనికి సంబంధించినటువంటి ఆన్సర్ సాల్వింగ్ అన్నది మోడల్ ఆన్సర్స్ అనేది రాయగలగాలి అడిషనల్ ఏరియాస్ ఏమున్నాయి గ్రూప్ టూలో సి కాన్స్టిట్యూషన్ అన్నది గ్రూప్ టూలో అడిషనల్ ఏరియాస్ ఉన్నాయి గ్రూప్ వన్లో కొంచెం కాన్స్టిట్యూషన్ యొక్క కంటెంట్ అనేది తక్కువ ఉన్నది అమెండ్మెంట్ ప్రొసీజర్స్ రీసెంట్గా యాడ్ అయింది రూరల్ అండ్ అర్బన్ సెవెంటీ థర్డ్ సెవెంటీ ఫోర్త్ ఎలక్టోరల్ మెకానిజం స్పెషల్ కాన్స్టిట్యూషన్ ప్రొవిజన్ ఫర్ ఎస్సీ ఎస్టీబీసీ ఇటువంటివి నేషనల్ కమిషన్ ఫర్ ఎన్ఫోర్స్మెంట్ ఎస్సీ కమిషన్ ఎస్టీ కమిషన్ ఇవన్నీ నేషనల్ ఇంటిగ్రేషన్ ఇన్సర్జెన్సీ ఇంటర్నల్ సెక్యూరిటీ ఇంటర్ స్టేట్ డిస్ప్యూట్స్ సో ఇవన్నీ కూడా దే ఆర్ ద టైటిల్స్ విచ్ ఆర్ యాడెడ్ రీసెంట్లీ ఇవి మనకు గ్రూప్ వన్ మెయిన్స్లో అయితే లేవమ్మా నెక్స్ట్ చూడండి సొసైటీ కూడా ఇండియన్ సొసైటీ ఇక్కడ ఉంది గ్రూప్ వన్లో ఉంది గ్రూప్ టూలో కూడా ఉంది సోషల్ ఇష్యూస్ హీరో ఆల్సో హీరో ఆల్సో సోషల్ ఎక్స్క్లూషన్ వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ ఇక్కడ ఉంది ఇక్కడ ఉంది సొసైటీ ఇన్ తెలంగాణ ఇస్ హీరో ఆల్సో సోషల్ మూమెంట్స్ ఇక్కడ చూడండి పీస్ అండ్ మూమెంట్ ట్రైబల్ మూమెంట్ బ్యాక్వర్డ్ ఇది హిస్టరీ కనెక్ట్ ఉంటుందమ్మా ఈ టాపిక్ మాత్రం సొసైటీలో అడిషనల్ గ్రూప్ టూలో కనిపిస్తుంది గ్రూప్ వన్ మీన్స్లో లేదు లేదు అని అంటే క్వశ్చన్లు రావంటే క్వశ్చన్లు రావచ్చు ఓకే సో సోషల్ పాలసీస్ అండ్ ప్రోగ్రామ్స్ ఇన్ ఇండియా తెలంగాణ ఇక్కడ కూడా ఉన్నది ఓకే ఎకానమీ అయితే ఆల్మోస్ట్ వన్ సేమ్ థింగ్ ఉంటుంది నేషనల్ ఇన్కమ్ హీరో ఆల్సో హీరో ఆల్సో పావర్టీ అన్ఎంప్లాయ్మెంట్ ఇక్కడ ఉంది ఇక్కడ ఉంది పబ్లిక్ ఫైనాన్స్ ఈస్ అ కామన్ టాపిక్ అగైన్ ప్లానింగ్ ఇన్ ఇండియన్ ఎకనామీస్ హియర్ ఆల్సో మనీ అండ్ బ్యాంకింగ్ ఒక్కొక్కటి లేదు అంటే గ్రూప్ వన్ మెయిన్స్ ఉన్నది గ్రూప్ టూ కి మనీ అండ్ బ్యాంకింగ్ అనేది ఉండదమ్మా నెక్స్ట్ తెలంగాణ ఎకానమీ ఇన్ హైదరాబాద్ స్టేట్ సేమ్ అన్డివైడెడ్ ఆంధ్రప్రదేశ్ అని చెప్పి ఇక్కడ ఇచ్చినారు హైదరాబాద్ స్టేట్ అని ఇక్కడ ఇవ్వడం జరిగింది హ్యూమన్ రిసోర్సెస్ డెమోగ్రఫీ ఇక్కడ ఉంది ఇక్కడ ఉంది ల్యాండ్ రిఫార్మ్స్ మెయిన్స్లో ఉంది గ్రూప్ టూలో ఉంది అగ్రికల్చర్ అండ్ అలా సెక్టర్ మెయిన్స్లో ఉంది గ్రూప్ టూలో ఉంది ఇండస్ట్రీ అండ్ సర్వీసెస్ హియర్ ఆల్సో హియర్ ఆల్సో స్టేట్ ఫైనాన్సెస్ బడ్జెట్ ఇది రీసెంట్లీ ఆడమ్మా బడ్జెట్ స్టేట్ ఫైనాన్సెస్ ఈ టాపిక్ మాత్రం గ్రూప్ వన్ మెయిన్స్లో లేదు కానీ బడ్జెటింగ్ మీద హండ్రెడ్ పర్సెంట్ ఎందుకంటే ఫిజికల్ పాలసీ అనేటువంటి ఏరియా ఉన్నది కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ మనకు బడ్జెట్ నుండి కూడా క్వశ్చన్ వచ్చేటటువంటి అవకాశం అవకాశాలు ఉంటాయి నెక్స్ట్ పేపర్ త్రీ సారీ సెక్షన్ త్రీ యూనిట్ డెవలప్మెంట్ అండ్ ఎన్విరాన్మెంటల్ ప్రాబ్లమ్స్ ఇక్కడ ఇష్యూస్ ఆఫ్ డెవలప్మెంట్ అండ్ చేంజ్ ఇక్కడ మాత్రం కంప్లీట్ ట్రాన్స్ఫర్మేషన్ మనకు కనిపిస్తుంది ఎన్విరాన్మెంట్ ఫోకస్ అనేది గ్రూప్ వన్ మెయిన్స్లో ఎక్కువ ఉన్నది ఎకనామీ పేపర్లో ఇక్కడ ఎన్విరాన్మెంట్ ఫోకస్తో పాటుగానే ఇతర అంశాలపైన కూడా ఫోకస్ అన్నది కనిపిస్తుంది చూడండి ఎన్విరాన్మెంట్ డెవలప్మెంట్ నేషనల్ రిసోర్సెస్ ఎకోసిస్టమ్ బయోడైవర్సిటీ ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ గ్లోబల్ ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ ఇక్కడ గ్రూప్తోనే ఇది డిఫర్ అయిపోతుంది ద గ్రోత్ అండ్ డెవలప్మెంట్ సోషల్ డెవలప్మెంట్ పావర్టీ అండ్ ఎంప్లాయ్మెంట్ రీజనల్ ఇక్వాలిటీస్ ఎన్విరాన్మెంటల్ అండ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ ఒకటి మాత్రమే మనకు దాదాపుగా చూసుకుంటే ఎన్విరాన్మెంట్ రిలేటెడ్ ఆస్పెక్ట్ నెక్స్ట్ తెలంగాణ మూమెంట్ అయితే మక్కి మక్కి అమ్మాయి ఇక మీరు గ్రూప్ వన్ గ్రూప్ టూ సపరేట్ చేయాల్సిన అవసరమే లేదు ప్రతి ఏరియా కూడా తెలంగాణ మూమెంట్ సంబంధించి గ్రూప్ వన్ మెయిన్స్లో గ్రూప్ టూలో కూడా సేమ్ టు సేమ్ ఉన్నాయి చూడండి ఇక్కడ హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ హీరోల్సా ఆల్సో హైదరాబాద్ స్టేట్ ఇక్కడ ఉంది ఇక్కడ ఉంది ఫార్మేషన్ ఆఫ్ ఏపీ వయలేషన్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ సర్వీస్ రూల్స్ ఫార్మేషన్ ఆఫ్ తెలంగాణ ప్రజా సమితి సో సేమ్ సిలబస్ గ్రూప్ వన్కి గ్రూప్ టూకి యాజ్ ఇట్ ఈస్ దింపారు మీకు ఎక్కడ కూడా భయం పడాల్సినటువంటి అవసరం లేదు గ్రూప్ వన్ గ్రూప్ టూకి ఆబ్జెక్టివ్ తెలంగాణ మూవ్మెంట్ ఆబ్జెక్టివ్ చదివితే గ్రూప్ టూ అవుతుంది డిస్క్రిప్టివ్ చదివితే గ్రూప్ వన్ అవుతుంది పేపర్ సిక్స్ చెప్తున్నాను నేను టువర్డ్స్ ఫార్మేషన్ ఆఫ్ స్టేట్ సేమ్ టు సేమ్ ఒక్క వర్డ్ కూడా ఇటు లేదు మెయిన్స్లో మనకు సేమ్ టు సేమ్ అప్రోచ్ అయితే ఉన్నది ఇప్పుడు గ్రూప్ వన్ మెయిన్స్కి మాత్రమే స్పెషల్గా మనం చూడాల్సినటువంటి అంశాలు జనరల్ ఎస్సే స్పెషల్గా చూడాల్సి ఉంటుంది సైన్స్ అండ్ టెక్నాలజీ దో మన జనరల్ స్టడీస్లో ఉన్నప్పటికీ కూడా దాన్ని మనం స్పెషల్ ఎంపసెస్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది డేటా ఇంటర్ప్రిటేషన్ అండ్ ప్రాబ్లమ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ దిస్ ఆల్సో హ్యాస్ టు బి గివెన్ అ స్పెషల్ ఎంపసెస్ గవర్నెన్స్ ఇది గ్రూప్ వన్ మెయిన్స్లో ఉంది గ్రూప్ టూలో లేదు కాబట్టి గవర్నెన్స్కే మనం స్పెషల్ ఫోకస్ అన్న చేయాల్సి ఉంటుంది ఓకే సొసైటీ అదర్వైజ్ రిమైనింగ్ ఆల్ సబ్జెక్ట్స్ ఆర్ ప్రొవైడెడ్ ఆసిటిస్ గ్రూప్ వన్ మెయిన్స్కి స్పెషల్గా చదవాల్సింది ఎన్విరాన్మెంట్ రిలేటెడ్ ఇష్యూస్ని కూడా మనం స్పెషల్గా గ్రూప్ వన్ మెయిన్స్కే తీసుకోవాల్సి ఉంటుంది క్లియర్ గైస్ సో ఈ రకంగా పగడ్బందీగా మీరు డిఫరెన్స్ చేసుకోగలుగుతే గ్రూప్ వన్లో గ్రూప్ టూలో కామన్ ఏరియాస్ని ఐడెంటిఫై చేసి మీ ప్రిపరేషన్ చేసుకున్నట్లయితే డెఫినెట్లీ అది ప్రిపరేషన్ ఇంకాస్త సింప్లిఫై అవుతుంది ఒక ఒకే దెబ్బ రెండు పిట్టలు అన్నట్టు ఒకే ప్రిపరేషన్ ఇద్దరికీ కూడా మీరు హండ్రెడ్ పర్సెంట్ సూటబుల్ అవుతారు ఎలిజిబుల్ అవుతారని చెప్పి అయితే నేను నమ్ముతా ఉన్నాను సో ఈ రకంగా కామన్ ఏరియాస్ని ఐడెంటిఫై చేస్తూ ప్రిపరేషన్ చేయండి నిజంగా ప్రిపరేషన్ మీరు అంతా కూడా ఎంజాయ్ చేస్తారు థ్యాంక్ యూ సో మచ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం చూస్తూనే ఉన్నది అచీవర్స్ అకాడమీ ఈ పీడిఎఫ్ కూడా మేము మా టెలిగ్రామ్ ఛానల్లో ఇస్తాం కాబట్టి తప్పకుండా టెలిగ్రామ్ ఛానల్ కూడా జాయిన్ కండి థ్యాంక్ యూ అండ్ జై హింద్